All of you, welcome back to RS Academy. This is Ravi. TS MC sambandhinchi web options ela pettukovalo clear ga prathidi explain chestanu. Chinna tips kuda meeku andistanu last lo. Present meeru elaga web options pettukovalo cheptanu. Manam TS Eamcet official website laku vellali. Daniki sambandhinchina link kinda description isthanu students, click chesi chudandi. Paina chudandi manaki candidate login ani corner lo right side anipistundi chusara, aa click cheyandi. Click chesthe మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఐడి, టిఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మీరు ఇవ్వాలి, పాస్వర్డ్ అంతకుముందు జనరేట్ చేసుకోవాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చర్ ఎంట్రీ వేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ చేస్తే మనకి కొత్తగా ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ ఈ ఫామ్లో మీకు ఏంటో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లియర్ చూడండి, యూనివర్సిటీస్కి ఒక కలర్ ఉంది, అండ్ సెల్ఫ్ ఫైనాన్స్కి ఒక కలర్, గర్ల్స్కి ఒక కలర్, మైనారిటీకి ఒక కలర్ ఉంది. చూడండి, ప్రైవేట్కి ఒక కలర్ ఉంది. ఓకే, ఈ కలర్స్ అనేవి చాలా ముఖ్యం. వెబ్ ఆప్షన్లో చూపిస్తాను. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇలా వెబ్ ఆప్షన్స్ షీట్ అనేది ఇలా ఉంటుంది. దానికంటే ముందు మనం చేంజ్ అన్ ఆప్షన్ పక్కన చూడండి, డిలీట్ అన్ ఆప్షన్, సేవ్ ఆప్షన్, డిస్ట్రిక్ట్ వైజ్ ప్రింట్ ఆప్షన్, గివెన్ ఆప్షన్, కాషన్లీ అనేది చాలా కేర్ఫుల్గా చదవండి. చదివిన తర్వాత మనకి చూడండి కిందకి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కాషన్ అని డీటెయిల్స్ వస్తారు, కరెక్ట్గా కేర్ఫుల్గా చదవండి. దాని తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు వెంటనే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద డిక్లేర్ అనే దాని ఇక్కడ చెక్ చేయండి, చెక్ టిక్ మార్క్ పెట్టండి. పెట్టి మీరు ఆ ఎక్లిక్ ద ఎంట్రీ కొట్టగానే మనకి ఇలాగా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అంటే లిస్ట్ ఆఫ్ కాలేజ్ కోర్సెస్ వస్తాయి. చూడండి, అన్ని కోర్సెస్ పక్కన డిస్ట్రిక్ట్, ఆ ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ పక్కన అన్ని ఒక ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కానీ మనకి వెబ్ ఆప్షన్ చేయడానికి ఇవ్వదు. అందుకోసం నేను మెదక్ని సెలెక్ట్ చేసుకుంటాను, మెదక్ అండ్ ఇంకోటి రంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటాను. సో మెదక్ కింద రంగారెడ్డి ఉంది కదా, సో కింద స్క్రోల్ చేస్తాం. ఫస్ట్ మనం స్క్రోల్ చేస్తే మనకు లిస్ట్ కనిపిస్తుంది నీట్గా. చూడండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి ఈ రెండు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఈ లిస్ట్ మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి, ఎందుకంటే మనం ముందు ఆప్షన్స్ పెట్టాలంటే మనకి ఏ కోర్స్ ఏంటి తెలియదు కాబట్టి లిస్ట్ అనేది కేర్ఫుల్గా చూసుకోండి. దాని తర్వాత మనం ఆప్షన్ ఎంట్రీ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసే ముందు ఖచ్చితంగా మనకు ఫార్మసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్రికల్చర్ కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నీట్గా లిస్ట్ అయితే చూసుకోవాలి. లిస్ట్ చూసుకోకపోతే అక్కడ మనకి ఆప్షన్ ఇచ్చేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఓకే, సో నేను ఆప్షన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఇలా పేజ్ వచ్చింది. ఈ పేజ్లో చూడండి పైన ఏఐ, ఏఐడి, ఏఐఎం ఇలా అన్ని కోర్సు సిఎస్సి కావాలంటే ఇక్కడే ఉంటుంది. సో దాని తర్వాత మీకు మిగతా కోర్సెస్ కావాలంటే కిందకి స్క్రోల్ చేస్తే మిగతా కోర్సెస్ చూడండి. సో అదే కాలేజెస్ పైన అవే ఏవైతే పైన కాలేజెస్ ఉన్నాయో కింద కూడా అవే కాలేజెస్ ఉంటాయి, కాకపోతే కోర్సెస్ వేరే వేరే కోర్సెస్ ఉంటాయి కింద, ఇంకా వేరే వేరే కోర్సెస్. సో అలా కిందకి వెళ్తే కూడా మీకు అన్ని కోర్సెస్ అనేవి చూపిస్తాయి, డిస్ప్లే అవుతూ ఉంటాయి. అక్కడ చూడండి ఒక గ్రీన్ కలర్ లాంటిది, లైట్ ఫేడ్ ఎల్లో కలర్ లాంటిది, లైట్ మొత్తం ఫేడ్ ఎలా ఉంది సరే అదంతా ప్రైవేట్. సో గ్రీన్ కలర్ ఉంటే మైనారిటీ, సో పింక్ కలర్ మీకు ఉమెన్స్ కాలేజ్ సంబంధించింది. సో ఇలాగ కలర్ ఆ లైన్ అంతా ఉమెన్స్ సంబంధించింది. సో ఇలా కలర్స్ బట్టి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయితే లైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది. సో ఇలాగ మీరు ఆ లైన్ బట్టి ఉమెన్స్దా లేకపోతే అది సెల్ఫ్ ఫైనాన్సా లేకపోతే మైనారిటీయా అని మొత్తం చూడండి. గ్రీన్ కలర్లో ఉంది, అది మైనారిటీ. సో ఇలాగ మీకు కలర్స్ బట్టి ఆ కాలేజెస్ ఉంటాయి. మీకు స్క్రోల్ పైకి చేస్తే మనకి మొత్తం కాలేజ్ లిస్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మీ కాలేజ్ లిస్ట్. మీకు ట్రిక్స్ కావాలంటే ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఒక ట్రిక్స్ కావాలి అంటే కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ వైజ్గా గ్రూప్ వైజ్గా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ స్టూడెంట్స్, ఆ లింక్స్ చూసుకోండి, లింక్స్ క్లిక్ చేసి సో ట్రిక్స్ తెలుసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏంటంటే ఏ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీసా గవర్నమెంట్ యూనివర్సిటీసా ఆర్డర్ తెలుసుకొని అప్పుడు మనం ఇక్కడ 1, 2 అనే ఆప్షన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం 1 ఆప్షన్ 2 ఆప్షన్స్ ఇచ్చే ముందు ఒక్కసారి మీకు పేజ్ అలా డిస్ప్లే అవుతుంది చెప్తాను. చూడండి, పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనము చూడండి పైన చూసారా యూనివర్సిటీకి అది ఏ కలర్ ఉందో, సో ఆ బ్లూ కలర్ అనేది చూడండి కింద బ్లూ కలర్ అది యూనివర్సిటీ కలర్, సెల్ఫ్ ఫైనాన్స్ కలర్, గర్ల్స్ కలర్, మైనారిటీ, ప్రైవేట్ ఇలాగ ఉంటుంది. ఓకేనా, సో మొత్తం అంతా ప్రైవేట్ కాలేజ్, ఆ ఫేక్ అనిపిస్తుంది సరే.
సో లైట్ ఫేడ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది మొత్తం అంతా. సో అదే ప్రైవేట్ కాలేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఖచ్చితంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ పెట్టాలని చెప్పేసి కింద ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ క్లిక్ చేసి ఆ వీడియోస్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ తప్పుగా పెట్టుకుని తప్పుగా చిన్న కాలేజ్కి వెళ్తారు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ అని ఆప్షన్ ఇస్తాను. సో ఈ కాలేజ్లో ఇది శ్రేయా కాలేజ్, శ్రేయాన్స్ కాలేజ్లో ఇస్తున్నాను. సో దీంట్లో సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటాను. సిఎస్సి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి సిఎస్సి వన్ అని ఇస్తున్నాను. సో ఎందుకు ఇస్తున్నానని ట్రిక్స్ మాత్రం మీరు కింద డిస్క్రిప్షన్ చూడండి. నెక్స్ట్ సిఎస్ఎం 2 ఇస్తున్నాను, నెక్స్ట్ 3 ఇస్తున్నాను, సిఎస్డి అదేదా ఇది ఈ గ్రూప్స్కి వాల్యూ బట్టి నేను ఇస్తున్నాను. నెక్స్ట్ మీకోసం ఇంకొక కొన్ని కాలేజ్ ఇస్తాను. ఒక 7 కాలేజ్ వరకు ఇచ్చి మనం సేవ్ చేద్దాం, దాని తర్వాత అది ఎలా సేవ్ అవుతుందో చూపిస్తాం మీకు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో 4 అని సెలెక్ట్ చేస్తాను. సో ఎంఆర్టీఎన్, నెక్స్ట్ 5, సో 5 అని సెలెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వేరే కాలేజ్ అంటే ఇది సిఎస్సి అండ్ సిఎస్ఎం ఉంది, మళ్ళీ దీంట్లోనే నాకు ఏఐఎం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి ఏఐఎంకి 6 ఇస్తున్నాను, నెక్స్ట్ ఏఐడికి ఏమో 7 ఇస్తున్నాను. మీ ఇష్టం, ఈ కాలేజెస్ని జనరల్గా ఇస్తున్నాను, మీరు మాత్రంకి లిస్ట్ స్టడీ చేసుకోవాలి కేర్ఫుల్గా, ఇది మీ లైఫ్ కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి. ఓకే, 6, నెక్స్ట్ 7. 7 ఇచ్చిన తర్వాత నేను ఆప్షన్ ఏం చేస్తానంటే ఈ 7 ఆప్షన్స్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో సేవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చి మనం సేవ్ చేయాలి. ఓకేనా, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్కి నేను ఎంట్రీ చేశాను. సో ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ చెప్పాం కదా, సో మనం సేవ్ ఆప్షన్ని చేస్తాం. దాని తర్వాత మన ఇష్టం వ్యూ కానీ చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ కానీ మన ఇష్టం కానీ. సో ఫస్ట్ సేవ్ ద ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేస్తాం. సో సేవ్ క్లిక్ చేయగానే ఓకే ఓకే క్లిక్ చేశాను. సో టోటల్ 7 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఓకే, సో మనము హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే అది సేవ్ చేసుకోదు. అది కూడా ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం కొన్ని ఆప్షన్స్, మనం ఏమైనా ఆప్షన్స్ ఇచ్చుకుని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబరే లేదు. ఓకే, సో హాల్ టికెట్ నెంబర్ లేదు కదా. సో మనం ఇక్కడ ఎక్కడైనా సరే ఏదైనా ఆప్షన్ ఇష్టం వచ్చిన ఆప్షన్ ఇద్దాము. ఇచ్చిన తర్వాత అసలు మనకి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకుండా కూడా మీరు ఎలా సేవ్ అవుతుందో చూసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి 8, ఈ కాలేజ్కి ఏమో నేను 9 ఇస్తాను, నెక్స్ట్ ఈ కాలేజ్కి ఏమో 10 ఇస్తాను. ఓకే, సో 10 ఇచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే మర్చిపోయి మనం హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకుండా క్లిక్ చేసేస్తారు, సేవ్ అయిపోయింది అనుకుంటారు. సేవ్ ఆప్షన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వలేదని చూసారా. సో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకుండా నేను సేవ్ చేయని ట్రై చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నేను సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో ఎంటర్ ద నన్ బ్లాంక్, ఎందుకంటే నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి. ఓకే, మీకు లాగౌట్ కోసం చెప్తాను. సో లాగౌట్ మేము ఎప్పుడైతే క్లిక్ చేసామో మనకి సేవ్ అండ్ లాగౌట్ వస్తుంది, అండ్ కన్ఫామ్ టు లాగౌట్ వస్తుంది, అండ్ క్యాన్సల్ టు లాగౌట్ వస్తుంది. దీంట్లో కన్ఫామ్ టు లాగౌట్ క్లిక్ చేయొద్దు. ఓకే, సో ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేయడం మర్చిపోయారు. మర్చిపోతే అప్పుడు మనం సేవ్ అండ్ లాగౌట్ అనే క్లిక్ చేసే అలవాటు ఉందనుకుందాం. సో మీరు సేవ్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఇప్పుడు సేవ్ అయిపోయి లాగౌట్ అవుతుంది. సో అందుకోసమే మనం సేవ్ అండ్ లాగౌట్ చేయాలి. ఓకే, సో కన్ఫామ్ టు లాగౌట్ చేస్తే ఎలా ఉంటుందో నేను ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. చూడండి, మీరు మాత్రంకి సేవ్ అండ్ లాగౌట్ మొత్తం చేయండి. ఓకే, చూడండి ఇక్కడ కన్ఫామ్ టు లాగౌట్ క్లిక్ చేస్తాను, నాకు ఇలా చూపిస్తుంది. ఓకే, నేను చేసింది, అప్పుడు లాగౌట్ అయిపోయింది. స్టూడెంట్స్ ఏ టు జెడ్ మొత్తం మీకు చూపించాను. స్టూడెంట్స్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.